రేపు అతిశక్తివంతమైన సోమవతి అమావాస్య, అది కూడా సోమవారం రోజు వస్తుంది. అందులోనూ శివరాత్రి అయిన తర్వాత సోమవారం రోజు వస్తున్న అతిశక్తివంతమైన, ఎంతో ప్రభావితం చూపే అమావాస్య. ఈ అమావాస్య రోజున ఎవరైతే మీ ఇంటి గుమ్మానికి ఇది కడతారో వారికి ఎంతటి సమస్యలు, ఎన్ని సమస్యలు ఇబ్బంది పెడుతున్నా, ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఒకవేళ వారికి చేతబడి తగిలినా కూడా అవన్నీ ఖచ్చితంగా పటాపంచలైపోతాయి. వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ధనానికి ఎలాంటి లోటు ఉండదు. సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఎదుగుతుంటే చూడలేని, ఓర్వలేని కళ్ళు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. దానిని నరదిష్టి, నరఘోష అని అంటారు. ఈ నరదిష్టి, నరఘోషను తొలగించి ఆ పరమశివుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సోమవతి అమావాస్య అనేది శివరాత్రి అయిన తర్వాత రావడం చాలా విశేషం. ఈ రోజున మునులు, అలానే ఋషులు కూడా యజ్ఞాలు, పూజలు, పరిహారాలను చేస్తూ ఉంటారు. ఆ పరమశివుని అనుగ్రహం కోసం ఎన్నో తపస్సులు, పరిహారాలను పాటిస్తూ ఉంటారు. అంతటి అద్భుతమైన, శక్తివంతమైన రోజున మీ ఇంటి గుమ్మానికి నేను చెప్పబోయే మోస్ట్ పవర్ఫుల్ పరిహారం, ఈ యొక్క పరిహారాన్ని పాటించండి. మీ ఇంట్లో గొడవలు, చికాకులు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, నెగిటివ్ ఎనర్జీ, చేతబడి, నరదిష్టి, నరఘోషతో మీ ఇంట్లో ఎవరైతే అలాంటి సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా దూరమైపోతాయి. మనం అమావాస్య రోజు రాగానే ఎన్నో పరిహారాలను చేస్తూ ఉంటాము. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అలానే చేతబడి వంటి వాటిని, ఇంకా దిష్టి దోషాలను కూడా తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అంతేకాకుండా మనం ఎంత చేసినా కాకపోతే కొన్ని చోట్లకి కూడా మనం, అంటే బాగా తెలిసిన పండితుల దగ్గరికి వెళ్ళి కూడా మన దిష్టి దోషాన్ని కానీ, నరదిష్టిని కానీ, లేదా ఇంకా చేతబడి వంటి వాటిని కానీ తొలగించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఇవి కొన్ని రకాల పరిహారాలను చేస్తూ ఉంటారు. అందులో వాడిన సామాగ్రిని మనం ఇప్పుడు ఈ యొక్క పరిహారంలో వాడబోతున్నాము. అందుకని చాలా శక్తివంతమైన, పవర్ఫుల్ రెమెడీ, అలానే పరిహారం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున సాయంకాలం 4 నుండి 8 లేదా 9 మధ్యలో ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఎంతటి సమస్యనైనా, ఎంతటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇంట్లో గొడవలు, కుటుంబ సభ్యులతో గొడవలు, అంతేకాకుండా ఆందోళన వంటి ఎలాంటి సమస్యలైనా సరే ఈ అమావాస్య రోజున మీరు తొలగించుకోవచ్చు. ఎంతటి నరదిష్టి, నరఘోష, దుష్టశక్తి, చెడు పీడ, అంతేకాకుండా చేతబడి వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. అది ఎలానో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇలాంటి అన్ని సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి 4 మూలల నుండి వస్తుంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని క్షణాలు, నిమిషాల్లో కూడా చూస్తూ ఉంటారు. ఎలా అంటే, మనకు పరిహారం చేసేటప్పుడు కొన్ని సింప్టమ్స్ అనేవి శుభకరంగా కనిపిస్తూ ఉంటాయి. మన మనసు చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, మనకు తెలియకుండా ఏదో హ్యాపీనెస్లా ఉంటుంది. అయితే పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం కోసమని అమావాస్య రోజు, అంటే తిథి బాగుండాలి. తిథి బాగున్నప్పుడు, వారము తిథి మనకు కలిసి వచ్చినప్పుడు మనం చేసే పరిహారాలకు రెట్టింపు ఫలితం అయితే లభిస్తుంది. అయితే ఆ రోజు మనం ఏం చేయాలో తెలుసుకుందాం. అంటే ఆ అమావాస్య, సోమవతితో కలిసి వస్తున్న అమావాస్య, శివరాత్రి అయిన తర్వాత అద్భుత శక్తిని కలిగి ఉన్న ఈ సోమవతి అమావాస్య రోజున సాయంకాలం 4 గంటల నుండి 9 గంటల లోపు ఈ పరిహారాన్ని చేయండి. పరిహారం కోసమని ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రం అనేది ఎరుపు రంగులో ఉండాలి, కొత్తది అయి ఉండాలి, చిన్నదైనా పర్లేదు, ఒక కొబ్బరికాయ పట్టే విధంగా ఉంటే సరిపోతుంది. అందులో ఒక 5-6 పసుపు కొమ్ములను వేయండి. ఈ పసుపు కొమ్ములు అనేవి చెడు శక్తిని లాగేయడానికి, చెడు శక్తిని పారద్రోలడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆహ్వానించడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ పసుపుని కూడా ఒక 5-6 కొమ్ములను వేసి, తరువాత ఒక 2 రాళ్ళ ఉప్పుని కూడా వేయాలి. ఈ రాళ్ళ ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తొలగించి మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది, డబ్బుని ఆకర్షిస్తుంది, లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అయినా సరే, ఎర్రటి వస్త్రమైనా, అలానే పసుపు కొమ్ములైనా చాలా ఇష్టం.
దాంతోపాటు నల్లటి గవ్వలు. ఈ నల్లటి గవ్వల్లోనే ఉంది మహత్యమంతా. ఖచ్చితంగా ఈ పరిహారంలో నల్లటి గవ్వలను వాడి తీరాలి. ఈ నల్లటి గవ్వలు చెడు దృష్టిని అలానే చేతబడిని కూడా తొలగించగల శక్తిని కలిగి ఉన్నవి. ఆ నల్ల గవ్వలను ఒక 5 వేయాలి. అలానే ఒక కొబ్బరికాయను కూడా వేసి ఎరుపు రంగు వస్త్రాన్ని మూటలాగా చేసి ఆ మూటని మీ యొక్క సింహద్వారానికి కట్టండి. అలా కట్టడం వల్ల మీ యొక్క అన్ని సమస్యలు తొలగిపోయి అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని స్థిర నివాసం చేస్తుంది ఖచ్చితంగా. అందుకని ఈ పరిహారాన్ని ఖచ్చితంగా అమావాస్య రోజు సాయంకాలం 4 నుండి 9 లోపు చేసుకోవచ్చు. ఇలా మీ ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తి, నర దిష్టి, నర ఘోష, చెడు, పీడ, అలానే చేతబడి వంటి ఏవైనా సమస్యలు ఉన్నా తొలగిపోయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అంతా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇక ఈ పరిహారాన్ని అమావాస్య రోజు తప్పకుండా చేయండి. మంచి ఫలితాన్ని పొందండి.